హరికృష్ణ ఎవరు అని ప్రశ్నిస్తే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ల తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, రాజకీయ నేత అని మాత్రమే తెలుసు ఈ తరానికి. కానీ ఆయన గొప్పతనం గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. తండ్రి రాజకీయ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని, కెరియర్ను పణంగా పెట్టిన నాన్న పిచ్చోడు హరికృష్ణ. తన తండ్రిని వెన్నుపోటు పొడిచి పార్టీ పగ్గాలను సొంతం చేసుకున్నాడన్న కోపంతో తెలుగుదేశం పార్టీని వదిలి సొంతంగా అన్నా తెలుగుదేశం అనే పేరుతో సొంత పార్టీ పెట్టిన కోపిష్టి హరికృష్ణ. తెలుగు రాష్ట్రంగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడకుండా నిస్సందేహంగా కేంద్రాన్ని ఎదిరించిన ధీశాలి హరికృష్ణ. పార్లమెంట్లో హిందీ మాత్రమే వచ్చిన స్పీకర్ ముందు తన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడిన భాషాభిమాని హరికృష్ణ. బహుభార్య కోవిదుడు అనే నింద తప్ప మరో చెడ్డ పేరు లేని, ఎరుగని, ఎదురులేని మనిషి హరికృష్ణ. ఆయన జీవితం గురించి చాలామందికి తెలియని, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి ఆ విషయాలను తెలుసుకోబోయే ముందు మన టాలీవుడ్ ఇన్సైడర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను అందిస్తారని ఆశిస్తున్నాం. హరికృష్ణ ఎంత ఎన్టీఆర్ కొడుకైతే మాత్రం నట ప్రతిభ కనపరచకపోతే ప్రేక్షకులు ఆదరిస్తారా చెప్పండి. కానీ 13 ఏళ్లకే నటుడిగా శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళామ్మ చిత్రాలతో అశేష తెలుగు ప్రజల్ని అలరించిన హరికృష్ణ అనంతరం చాలా సినిమాల్లో క్యామియో రోల్స్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనూ ఓ ఆణిముత్యంలా నిలిచిపోయిన దానవీర సూరకర్ణ చిత్రానికి హరికృష్ణ నిర్మాత కావటం విశేషం. ఆ తరువాత సీతారామరాజు సినిమాతో పూర్తి స్థాయి నటుడిగా నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు హరికృష్ణ. అనంతరం ఆయన నటించిన లాహిర లాహిర లాహిరలో మంచి విజయం సాధించి ఆయన్ను హీరోగా నిలబెట్టింది. ఇక సీతయ్య చిత్రంతో ఆయన సాధించిన స్టార్డం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడప్పుడే సోదరుడు బాలకృష్ణ హీరోగా నిలదొక్కుంటూ ఉన్న సమయంలో హరికృష్ణకు కూడా ఆఫర్లు రావడం మొదలైంది. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు తన కెరియర్ను పక్కన పెట్టి చైతన్య రథ సారథిగా రంగంలోకి దూకాడు హరికృష్ణ. ఒక సెంటర్లో మీటింగ్ జరుగుతున్న సమయంలో కార్యకర్తలు మరో మీటింగ్కి వెళ్ళిపోయేవారట. ఎందుకంటే హరికృష్ణ గారి రథం మొదలైందంటే తరువాత మీటింగ్ ప్లేస్ దగ్గర మాత్రమే ఆగేదంట. ఆ రోజుల్లో ఉన్న రోడ్లపై తండ్రికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, కార్యకర్తలు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునేవాడని చెప్పేవారు. వాహనాలు నడపడంలో అంతటి ఘనత హరికృష్ణ గారికి ఉంది. ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ సినిమాలో అర్జునుడి పాత్రకు మొదట మాదాల రంగారావు గారని అనుకున్నారు. ఒకరోజు షూటింగ్ కూడా చేశారు. కానీ హరికృష్ణ ఆ పాత్రకు ఇంకా బాగా నప్పుతాడని భావించి మాదాల రంగారావును తప్పించారు. ఆ కోపం మాదాల రంగారావు గారికి చాలా కాలం ఉండేదట. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి తన బాధను వ్యక్తపరిచారు కూడా. అయినా అదేమీ పట్టించుకోకుండా హరికృష్ణ, మాదాల రంగారావు చనిపోయారని తెలియగానే వాళ్ళ అబ్బాయి రవిని స్వయంగా కలిసి సానుభూతి తెలిపి ధైర్యం చెప్పి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు కలిగిన హరికృష్ణ రాజకీయాల్లో తనదైన శైలితో రాణించారు. తండ్రి ఎన్టీఆర్ గుండెపోటుతో చనిపోయినప్పుడు 1996లో హిందూపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హరికృష్ణ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు హయాంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే తండ్రి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారని మొదట్లో చంద్రబాబు తీరును వ్యతిరేకించారు హరికృష్ణ. 1999 జనవరి 26 నాడు సొంతంగా అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి ఎన్నికలకు కూడా వెళ్లారు. ఎన్టీఆర్ లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రథయాత్ర నిర్వహించారు. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తాను అనుకున్న ఫలితాలను హరికృష్ణ పొందలేకపోయారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అన్నా టీడీపీ. ఆ తరువాత పరిణామాలతో తిరిగి చంద్రబాబుతోనే కలిసి పనిచేశారు హరికృష్ణ. హరికృష్ణ 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజనకు నిరసనగా 2013 ఆగస్టు 4 రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టు మరీ ఆయన ఆమోదింప చేసుకున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కడవరకు హరికృష్ణ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించేవారు. అయితే చంద్రబాబుతో సంబంధాల విషయంలో హరికృష్ణ అంటీ ముట్టనట్టుగా ఉండేవారు. మహానాడుకు కూడా పలుమార్లు ఆయన హాజరు కాలేదు. చిన్నవాడైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయంగా ప్రమోట్ చేశారు. టీడీపీ కోసం పనిచేయాలన్న హరికృష్ణ సూచనలతో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తనయుడిగా హరికృష్ణ ఎలా అయితే తన తండ్రి మర్యాదను, గౌరవాన్ని కాపాడుతూ వచ్చారో, తండ్రిగాను తనయులను కంటికి రెప్పలా చూసుకునేవారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు ఆయనకి 2 కళ్ళు. వాళ్ల ప్రతి సినిమా ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా వచ్చేసేవారు. ఇద్దరు హీరోలుగా సెటిల్ అయినప్పుడు హరికృష్ణ కళ్ళల్లో ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.